సొంత పార్టీ ఎంపీనే హత్య చేయాలని చూస్తా చూశారు అంటే అంత ముందుంచాలని చూశారని అంటే ఏం చెప్పాలండి సొంత బాబాయిని లేపేసిన వాళ్ళకి సొంత పార్టీ ఎంపీ లెక్క కాదని చెప్పాలా వాస్తవం కాదా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భీమవరం వచ్చినప్పుడు రఘురామకృష్ణన్ రాజు గారిని లేపేద్దామని చూసినట్టున్న అంశం వాస్తవా కాదా తాడేపల్లి మాట్లాడాలి ఇది ఒక దేశ భద్రతకే ముప్పు మీరు నిన్న సత్తెనపల్లిలో సొంత ఎంపీ ప్రయాణిస్తున్న భోగిని తగలబెట్టబోయారంటే ఏ విధంగా మీరు ప్లాన్ చేశారంటే ఇది ఒక దేశ భద్రతకే ముప్పై అంశాన్ని తెలియజేస్తా ఉన్నాం అదృష్టం కొద్దీ రాజు గారు లింగంపల్లిలో నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఎక్కి ఆయనకి బ్యాగంపేటలో సమాచారం తెలిసి నీ మీద అటాక్ జరుగుబోతా ఉంది సత్యనపల్లిలో అన్ని గ్రౌండ్ ప్రిపేర్ చేశారు అని కీలకమైనటువంటి సమాచారం రాబట్టి ఆయన లింగంపల్లిలో భీమవరం వెళ్ళటానికి నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో ఆయన ఆయన సెక్యూరిటీ సిబ్బంది ఎక్కినటువంటి ట్రైన్లో బేగంపేటలో ఆయన దిగిపోయాడంటే ఆయన అదృష్టం కొద్దీ ఆ సమాచారం రాబట్టి ఆయన దిగిపోయాడు కానీ లేకపోతే ఈ పాటికి జే గ్యాంగ్ ప్లాన్లో జగన్ రెడ్డి ప్లాన్లో ఆయన ఎక్కిన భోగిని సత్తన్నపల్లిలో తగలబెట్టేసేవాళ్ళు లోపల లోపలే దానికోసమే కిషన్ రెడ్డి గారికి ఆయన్ని రీస్కెడ్యూల్ ప్రోగ్రామ్ చేసుకోమని ఆయన ప్రోగ్రాం రీస్కెడ్యూల్ చేసుకోమన్నారు అంటే ఎక్కడికి పోతుంది రాష్ట్రంలో పరిపాలన ప్రశ్నించే గొంతులను చంపుతున్నారు ఇక తెలుగుదేశం పార్టీ వాళ్ళనైతే అడ్డగోలుగా ఎవరు మాట్లాడిన చంపుతున్నారు సొంత కుటుంబంలో సొంత బాబా తండ్రి తర్వాత తండ్రి వివేకానంద రెడ్డి గారిని చంపేశారు ఇప్పుడు నీ సొంత పార్టీ ఎంపీ ఎంపీని లేపేయాలని చూశారు మొన్నటికి మొన్న నీ ఎమ్మెల్సీ అనంతబాబు సొంత డ్రైవర్ని చంపేశాడు నీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు నువ్వు ఈ రాష్ట్రంలో రౌడీ రాజ్యాన్ని తీసుకొచ్చి అంతులేనటువంటి దౌర్జన్యాలను చేస్తున్నారు